కట్ చేయరా, ఛాన్స్ అయిపోయింది కట్ చేసి. ఏయ్ బావ చెప్పడం మర్చిపోయాను, ఊర్లోకి వెళ్ళి లండన్ పిల్ల వచ్చిందంట, సూపర్ ఉందంట, ఊరంతా తెగ చెప్పుకుంటున్నారా. పైగా బావా ఆ పిల్ల ఇంగ్లీషు షేమ్ నీలాగే నవ్వులేస్తుందంట. నీ అంత కాదులే పెట్టి బాబా, నవ్విలేస్తే మనకంటే ఊదేస్తే మనకంటే యాదవ సోదా ఆడండా. ఎంత మాట అన్నావు బాబా, ఊర్లో కొత్త ఫిగర్ వచ్చి మన కంటపడపోతే ఏం బాగుంటుందా? ఓ పాలు చూద్దాం బావా, ఇంగ్లీష్ ఫిగర్ కదా చూద్దాం బావా. అమ్మగారు రమ్మంటున్నారండి. అమ్మని సీరియల్ తాగట్లే. అమ్మా అమ్మా ఏంటా రమ్మన్నావంట? ఏమి లేదురా, ఈ జున్ను ఇప్పుడు మాకు ఎందుకులేండి? మీ అభిమానం దశరథరావు గారింటికి తీసుకెళ్ళిస్తావని. నేనివ్వడమంటే పనివాడికి ఇస్తాడు, వెళ్ళి ఇచ్చొస్తాడు కదా. సరే మీరు వెళ్ళండి అమ్మా, మేము చూసుకుంటాం కదా, మేము ఇచ్చొస్తాం. ఇప్పుడు ఆ పిక్కని చూడాలనుకున్నాం కదా, ఈ వంకత వెళ్ళి చూసొద్దాం. ఒక్క ఆడు దానికి ఎర్రబాబు వెళ్ళి జున్ను ఇచ్చటయా? మళ్ళీ చూసి కదండి ఆ లెంక చూసి. అమ్మాయి పూజ, ఐఎమ్ ష్యూర్ ఐ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్ మోర్ ఎక్సైటింగ్ హియర్. అదేంటి బా అమ్మాయి తెల్లగా ఉంది? యాదవ లండన్ వాళ్ళు తెల్లగా ఉంటారు, అందుకే వాళ్ళు తెల్లవాళ్ళు అంటారు. ఏమీ తెలీదు, నీ అంత లోకజ్ఞానం లేదుగా. ఏంటి తాతయ్య పిలిచావు? ఎప్పటి నుంచి ఓ పగటి వేషగాళ్ళది చూడాలనే దాని కదమ్మా నువ్వు. అదిగో చూడు తాతయ్య, పగటి వేషగాళ్ళు కాదు ఎర్రబాబు ఆడి ఫ్రెండ్స్. ఎర్రబాబు నువ్వా? మరి ఆ బట్టలేమిటి ఆ చేతిలో క్యారీరా? లండన్ నుంచి మీ మనరాలు వచ్చింది కదా, మా అమ్మ జున్నిచ్చిరా మందే. అమ్మా పూజ, మొన్న వచ్చినప్పుడు ఈ ఊరు ప్రెసిడెంట్ అని ఒక అతను నీకు పరిచయం చేశానే, అతడు కొడుకమ్మ వీడు, వాళ్ళమ్మ నీకేదో జున్ను పంపిందట, వెళ్ళి తీసుకో అమ్మా. ఎక్కడికి వచ్చేస్తుంది? హాయ్ హాయ్, ఐ యామ్ పూజ. హాయ్ హాయ్ రెడ్ బాబు. రెడ్ బాబు? యా రెడ్ బాబు, ఎడ్ బాబు, చంటి చంటి, రామ్, హాయ్ రంగడు, బుజి బజ్జి, నా బజ్జి బుజి బుజి బుజి. ఆఫ్టర్ అంటే తర్వాత. జున్ను మై మమ్మీ గివ్ యూ టేక్ మమ్మీ గివ్. యా అమ్మా పూజ, తాతయ్య ఈ ఊళ్ళో ఇంగ్లీష్ బాగా మాట్లాడే మగోడు వీడు ఒక్కడేదమ్మా. అవునండి, మా వాడు ఇంటర్మీడియట్ 5 సంవత్సరాల నుంచి చదివింగే చదివింగే. బాబు టీవీలో ఇంగ్లీష్ వార్తల్లో తెగ మాట్లాడేస్తాడు. యా నౌ ద విలేజ్ టెంపరేచర్ ఇస్ మినిమం 20 డిగ్రీస్, మాక్సిమం 25 డిగ్రీస్. టుడే న్యూస్ దట్స్ ఆల్. ఓకే, ఆల్ యు విలేజ్ పీపుల్ హూ నో టు స్పీక్ ఇంగ్లీష్ సో ఫ్లూయెంట్లీ డోంట్ నో హౌ టు క్లోజ్ ద జిప్. యా వాట్? యా యా రియల్లీ రియల్లీ యా. ఆర్ యు ష్యూర్? షూర్యా. ఏమిటమ్మా నవ్వుతున్నావు, ఏమిటమ్మా నవ్వుతున్నావు? చదువుకున్న జిప్పేసుకోరంట. ఎనబాబు ముందు ఆ ప్యాంట్ జిప్ అంటేసుకోరా. ఎంతటి అవమానము, ఎంతటి అవమానము! ఆ పిల్ల లండన్ నుంచి రానేలా వచ్చినది ఫో. మీ మాత ఆ పిల్లకు జున్ను ఇవ్వమనలేలా ఇమ్మన్నది ఫో. కార్యము ముగించుకొని రాక మనము ఎదవసొల్లు వేయనేలా వేసితిమి ఫో. ఆ సమయమునందు మీరు డ్రాయర్ లేకుండా ప్యాంటు వేయనేలా జిప్పు మరవనేలా మరిచితిమి ఫో. అది చూసి ఆ పిల్ల నవ్వనేలా మీకు ఎక్కడో మండనేలా మనకి ఇన్ని కష్టములు రానేలా. నేను పైకొస్తే మీ బుర్రను పగలనేలా పగిలినది ఫో. నాకు కింద పైనగా లేనేడుస్తుంటే జోకులేస్తావంట్రా? ఎంత మాట అన్నావా, నీ మంట మా మంట కాదా, మా మంట నీ మంట కాదా, టోటల్గా ఈ మంట మనందరిది బా. ఎలాగైనా సరే మనము ఆ పిల్లల మీద కక్ష తీర్చుకోనవాలి. మొత్తం మీద ఎర్రబాబు గారు నీకు దొరికేశాడు అనమాట. బేడు ఆగు, ఏంట్రా పొట్టట్టుకుని తెగ మెలికి తిరిగిపోతా? ఒప్పుకుందండి, పురుగులు ఉంటున్నాయి కడుపులో, డాక్టర్ చూపిందామని వెళ్తున్నాను. అనమ్మా ఆ డాక్టర్లకి ఏం తెలుసు, నాటు వైద్యం. నన్ను చేయమంటావా, నువ్వు చేయించుకుంటావా? రెండు ఒకటి కదా, ఏదో ఒకటి చేయను. నిజమే పూజ, నువ్వు వెళ్ళి మొత్తం వీడియో తీసే, నేను వచ్చి చూసుకుంటాను తర్వాత. ఇలా రారా, వస్తున్నానండి. నేను సెట్ చేస్తాను చూడరా నిన్న. ఏదో ఒకటి చేయండి బాబు. నువ్వు ఒకసారి కళ్ళు మూసుకుని నోరు బాగా తెరువు. ఎలా ఉందిరా? ఇదేంటండి పురుగుల మంది వాసన వస్తుంది? పురుగుల మంది వాసన రావడం కాదురా, పురుగుల మందే. చచ్చిపోతానండి. పురుగెత్తిన సేలుకి మందు కొడితే పురుగులు సత్తాయా సేలు సత్తాయా? పురుగులే సత్తాయండి. అలాగే నీ పొట్ల పురుగులు సత్తాయి, నువ్వెలా సత్తావు? అయ్య బాబో ఇందాక నేను ఇప్పుడు నొప్పిపోయిపోయిందయ్యా. నొప్పిపోయిందా? అంటే మందు మోతాదు మించినట్టు ఉందిరా. వెళ్ళి రెండు పురుగులు తినే, బ్యాలెన్స్ అయిపో. పూజ నా గురించి మీ నాన్నకి అన్న చెప్పాడా? పూజ నా గురించి మీ నాన్న నీకన్నా చెప్పాడా? చెప్పాడు మావయ్య. ఏం చెప్పాడు? చెప్పా 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 చెప్పా. నీకు కొంచెం లూజ్ అని చెప్పాడు.
అంతేలే, ఇల్లరకం అల్లుడు అంటే అందరికీ లోకు వెళ్ళే. ఇదిగో నేను ఈ పాస్పోర్ట్ తీసుకుని 6 నెలలు అయింది. మీ నాన్న నేను లండన్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను అంటాడు, కానీ తీసుకెళ్ళడు. బాధపడుకు మావయ్య, నేను తీసుకెళ్తాను. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు తల్లి. నీకెల్లప్పుడు విస్పర్స్ నో టెన్షన్ తోడుగా ఉండాలి. చిచ్చి, ఇంగ్లీష్ కదా, ఏదో ఫ్లోలో వచ్చింది. ఫ్లోవా? ఇదిగో అలా చూడు, ఆ ఎర్రబాబు గారు పొద్దుటే ప్యాకెట్ ఎత్తున్నాడు చూసావా? దట్ జున్ను పట్టుకొచ్చినాడు. రే ఎర్రబాబు, నిన్ను ఎలా ఇరికిత్తాను చూడు. అదా ఇదేంటి, ఒడ్డు మీద బట్టలను తాకట్టేస్తున్నావు, సిగ్గులేదు? నాకెందుకురా సిగ్గు, నన్ను ఇలా చూస్తున్నందుకు వీళ్ళకి సిగ్గు ఉండాలి, ఇవన్నీ తీసుకున్నందుకు నీకు సిగ్గు ఉండాలి. సరే కానీ ఇందాక కౌంట్ సంగతి ఏట్రా, ఇదిగో తీసుకో. రే ఎర్రబాబు, ఏట్రా బులిగడి వయసులో ఉంది, ఇప్పుడు ఎందుకు వస్తాడు? బట్టలు రే ఎర్రబాబు, నేను నువ్వు ఇచ్చిన జిన్ చాలా బాగుందని చెప్పిందిరా పూజ. ఏ పూజ, నిన్నటి నుంచి తెగ సంపేస్తాందిరా బాబా జున్ను ఎలా తయారు చేస్తారు ఇంగ్లీష్ లో చెప్పమని. నాకేమో జున్ను తింటాం తెలుసు, కానీ ఎలా తయారు చేస్తారో తెలీదు. తెలిసినా నీ అంత బాగా మేము ఇంగ్లీష్ లో చెప్పలేం కదా, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. జున్ను ఇంగ్లీష్ లో ఎలా తయారు చేస్తారో చెప్పు చూద్దాం. చెప్పేస్తానండి, దాంట్లో తిరుగులేదో. మా ఊర్లో ఇంగ్లీష్ మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఎర్రబాబు. లీవ్ లెటర్ దగ్గర నుంచి పంచాయతీ లెటర్ వరకు అన్ని టగటగా చదువుకారేగలడు. ఉతకడం మాకు తెలుసు, ఇంగ్లీష్ లో మాట్లాడమని సరిపోద్ది. కమ్ ఆన్ ఎర్రబాబు, నన్ను చూస్తావేరా, చెప్పరా. తప్పదా, చెప్పరా చుట్టు. జున్ను అండి, జున్ను జస్ట్ లైక్ కర్డ్. యు నో హౌ మేడ్ కర్డ్? టేక్ సమ్ ప్యూర్ మిల్క్, యాడ్ సమ్ బటర్ మిల్క్, నైట్ స్లీప్ స్లీప్ స్లీప్, మార్నింగ్ బికమ్ టైట్. ఓకే, ఐ నో హౌ టు మేక్ కర్డ్ బట్ ఐ వాంట్ టు నో అబౌట్ జున్ను. పెరుగు గురించి తనకు తెలుసంట, చెప్పక్కర్లేదు, జున్ను గురించి అడుగుతుంది. చెప్పు. ఇప్పుడు పెరుగు గురించి చెప్పావా? సర్లే, ఇప్పుడు జున్ను గురించి చెప్పు. ఎరగే చెప్పేనా? చెప్పేయి చూడు, చెప్పు. ఫాలో మీ అండ్ కూర్చోండి. కూర్చోరా, దేర్ ఇస్ ఎ ప్రెగ్నెంట్ బఫలో. ఇట్ డెలివర్స్ కమింగ్ ఎ స్మాల్ బఫలో. కరెక్ట్. You take this buffalo, milk. And you take another buffalo milk. Not this buffalo, another buffalo milk. Okay. There is a stove. It is burning. You put there. Okay. Then you put after 15 minutes, small bellum unda. What is bellum? English lo cheppa. Brown sugar. Brown sugar? Not that brown sugar. It is burning, boil. After 1 hour, next 1 hour, it become tight. That is called junnu. Last day, నిన్న తిన్నావే జున్ను ఏంటి వ్యాన్ వెళ్ళిపోయింది. మరి లేకపోతే మీ ఓడి చేసింది గేద జున్నులా, లేదు గేద పేడలాగా ఉంది పెంటలో. ఇంగ్లీష్ రెండోసారి అవమానం. నో సెకండ్ ఇన్సల్ట్. అందరూ రెడీ అయ్యారా? ఇంకా పూజ రెడీ అవ్వలేదు మావయ్య గారు. రెడీ అవ్వలేదా? అమ్మా పూజ తొందరగా రమ్మా. వస్తున్నా తాతయ్య. అక్క బలే ఉంది కదా? అవును. ఎలా ఉన్నాను? నిన్ను ఇలా చూస్తుంటే నాదిస్తే తగిలేలా ఉందమ్మా. తాతయ్య, నాకు ఈ లంగవాణి బాగుందా? తాతయ్య, నేను ఇలా లంగా ఒడిలో చూస్తుంటే మీ నాయనమ్మ గుర్తొస్తుందమ్మా. నాయనమ్మకి ఎంత ఓపిక ఉందో ఇప్పుడు అర్థం అవుతుంది తాతయ్య. ఏమ్మా? ఈ నగలు ఎలా మోయగలిగేదోనని ఎంత చెప్పినా వినకుండా అత్తయ్యే ఈ నగలన్నీ పెట్టింది. సరేనమ్మా, నువ్వు ఎన్ని మోయగలిగితే అదే పెట్టురా. ఏడురా ఎక్కడ కూర్చున్నావు? మీరు వెళ్ళరండి గుడి దాకా వచ్చి గుళ్ళోకి రానుకోండి. నువ్వు పదరా అన్నయ్య, చూసి కదా ఎట్టాడు ఇలా తయారైంది. ఆహా,
గుడి చుట్టూ తిరగొద్దాం రా అక్క. అలాగే తొందరగా చుట్టాడమ్మా, హార్ట్ టైం అవుతుంది. సరే అలాగే. అమ్మా దశరథ రామయ్య గారి మనవరాలు లంగా ఉన్నీ ఎంత బాగుందో చూడు. హలో అంకుల్, బాగున్నావు అమ్మా? బాగున్నాను ఆంటీ. హలో ఎర్రబాబు, హౌ ఆర్ యూ? హ్యాపీస్. మా ఎర్రబాబు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, ఇంటర్మీడియట్. నాకు తెలుసు, అతను ఇంగ్లీష్ లో మాస్టర్ అని కూడా తెలుసు. అమ్మా ఇప్పుడు ఉపరసోద అవసరం అంటే నువ్వు వెళ్ళమ్మా, నువ్వు పదమ్మా పూజ టైం అయింది. మళ్ళీ బుక్ అయిపోయారా? చాలా ఎక్కువ చేస్తుందిరా. నీకు పెరగేలా చేస్తారో తెలుసా? తెలీదే. ఎలా చేస్తారబ్బా? టేక్ సమ్ మిల్క్ అండ్ యాడ్ సమ్ మోర్ బటర్ మిల్క్ నైట్ స్లీప్ మార్నింగ్ టైం. This is called curd. ఒరే మామా, ఇంత చిన్న పిల్లలు నిన్ను అవమానించడమా? నేను తట్టుకోలేకపోతున్నా. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. జున్ను ఎలా చేస్తా చెప్తా, జున్ను ఎలా చేస్తారంటే గురించి నేను చెప్తానే. నీ సావు ఈ సమస్యకి పరిష్కారం కాదురా. మరేంటి దాని సంగతి? నేను చూస్తాను. చాలా తప్పు చేశావమ్మా. తప్ప తప్పున్నారా? అసలు నీ గురించి నువ్వు ఏమనుకున్నావురా? ఎర్రబాబు గురించి, వాడి కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. వాడు ఎంతో మంచివాడమ్మా. ఊరూరంతా ఎర్రబాబు మంచోడు, ఎర్రబాబు మంచోడు అనుకోలేనే కదా. ఎలా చేసావు? ఆ సమయంలో ఎర్రబాబు ఒక్క క్షణం లేచేసినా ఏం జరుగుండదో తెలుసా? అమ్మాయికి ఏం జరిగితే మనకెందుకురా? నోర్మయ్యా, ఒక ఆడపిల్ల ఓణిగాలతో సోతా ఊరుకోమంట? సాటి మనిషి కష్టాల్లో ఉంటే వాడు చూస్తూ ఊరుకోలేడమ్మా. మన ఊరన్నా మన ఊరు మనుషులన్నా వాడికి ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాకు తెలిసి వాడు ఒక్క తప్పు కూడా. ఇక నుంచి అమ్మాయికి మనకు సంబంధం లేదురా. ఈసారి కనబడినా మాట్లాడదా? నా మీద ఒట్టేంట్రా, ఇంకెప్పుడు అమ్మాయి కనిపించినా మనం మాట్లాడకూడదు. నీ మీద ఒట్టరా. హాయ్, హలో. సారీ సారీ సారీ, జరిగింది ఏదో జరిగింది, ఇక నుండి మనం ఫ్రెండ్స్. ఏమంటారు? మూడు సార్లు సారీ చెప్పింది. బాగా ఆలోచించండి, నాతో ఫ్రెండ్షిప్ చేశారంటే మీకు చాలా చాలా గిఫ్ట్లు ఇస్తాను, ప్రామిస్. ఏ పాపం, ఎందుకు అమ్మాయిని చూస్తుంటే ఆమెతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుందిరా? ఆయన ఎర్రబాబు గారితో తిరిగి తిరిగి బోర్ కొట్టేసింది. అమ్మాయితో స్నేహం చేస్తే చాక్లెట్లు బిస్కెట్లు బోర్లు ఇస్తుందిరా? అంతే కదరా, ప్యాకెట్ డబ్బులు కూడా ఇస్తుంది. ఫ్రెండ్షిప్ చేస్తారా? ఓకే, ఇక నుండి మనం ఫ్రెండ్స్. ఎర్రబాబు, నువ్వే అడుగు. ఎర్రబాబు, ఎర్రబాబు, ఎర్రబాబు. ఏంటమ్మా ఎగస్టాలు మాట్లాడుతున్నావు? అంతొద్దు. నీకంత లేదమ్మా, నీకు ఇంగ్లీష్ రాదన్న సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు మాట్లాడేది బట్లర్ ఇంగ్లీష్ అని నీ ఫ్రెండ్స్ తో పాటు ఊరు మొత్తం చెప్పాను అనుకో, నీ పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఏమంటావు? అంటావు నువ్వు ఫ్రెండ్షిప్ చేయమని అంతగా బతిలాడాలంటే? అయినా మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. అరే ఫ్రెండ్షిప్ అంటే అలా దూరంగా ఉండకూడదు, దగ్గరకు వచ్చి కలిసిపోవాలి. రండి.
థ్యాంక్స్.